हाय फ्रेंड्स, वेलकम टू कुमार शो यूट्यूब चैनल। नेनु मी कुमार। ई रोज मन वीडियो लो ऑनलाइन लो डीमैट अकाउंट एला ओपन चेयालनेदी चूपेटबोतुन्नानु। ई डीमैट अकाउंट एंदुकु यूज अवुतुंदंटे मन शेयर मार्केट लो इन्वेस्ट चेयालंटे खच्चितंगा डीमैट अकाउंट अनेदी अवसरं। ई डीमैट अकाउंट ऑलमोस्ट अन्नी बैंकुलु प्रोवाइड चेस्तायी। आ बैंकुलो तो पाटु कोन्नि थर्ड पार्टी ब्रोकर्स कूडा प्रोवाइड चेस्तारु। आ कंपनीस एंटंटे जनरल गा मनं चूस्तूने उंटां जीरोदा, अपस्टैक्स, ग्रो ऐप, एंजल ब्रोकिंग, फाइव पैसा, इला चाला थर्ड पार्टी ब्रोकर्स अयिते मनकु डीमैट अकाउंट अनेदी प्रोवाइड चेस्तुन्नारु। అంటే మనం బ్యాంకుల ద్వారా డిమాట్ అకౌంట్ తీసుకోవాలంటే కొంచెం రిస్క్, ఎందుకంటే మనం ఖచ్చితంగా బ్యాంక్ కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది। అదే ఇప్పుడు నేను చెప్పిన ఈ థర్డ్ పార్టీస్ ద్వారా అయితే మనం డైరెక్ట్ మన మొబైల్ యూజ్ చేసి మనం ఇంట్లో కూర్చొనే మన డిమాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు అన్నట్టు। అది ఎలాగో ఇప్పుడు నేను చూపిస్తాను। నేను ఇప్పుడు మీకు జీరోదా ద్వారా, జీరోదా అనేది ఒక థర్డ్ పార్టీ బ్రోకర్ అన్నట్టు, మనకు డిమాట్ అకౌంట్ ప్రొవైడ్ చేస్తుంది। ఆ జీరోదా ద్వారా మీకు ఆన్లైన్ లో డిమాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో చూపించబోతున్నాను। జనరల్ గా అప్స్టాక్స్, గ్రో యాప్, యాంజిల్ బ్రోకింగ్ కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది, కొంచెం అట్టివిటీ ఉంటుంది। సో మీరు ఇది చూసినట్టే మీరు అందులో కూడా ఓపెన్ చేసుకోవచ్చు। మీకు నచ్చిన థర్డ్ పార్టీ బ్రోకర్ లో మీరు డిమాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు। నేనైతే ఇప్పుడు జీరోదా బ్రోకర్ ద్వారా డిమాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను। సో మనం మెయిన్ కంటెంట్ లోకి వెళ్ళే ముందు అయితే మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కిందనే కనబడే రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేసి నేను చేసే వీడియోస్ అయితే నోటిఫికేషన్ గా పొందండి। మీకు ఇంకా డీమ్యాట్ అకౌంట్ ఓపెనింగ్ లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను వాటికి ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను। ఫ్రెండ్స్, మీరు మీ డీమ్యాట్ అకౌంట్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి, ఎందుకంటే ఇవి చాలా అవసరం డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి। అవేంటంటే పాన్ కార్డ్, సిగ్నేచర్, బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ పేజ్ ఆర్ క్యాన్సిల్ చెక్, ఇవైతే స్కాన్డ్ కాపీస్ ఉండాలి। లేదంటే మీరు మీ మొబైల్లో వీటి ఫోటో తీసి పెట్టుకోండి, ఎందుకంటే ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది। వీటితో పాటు మనకు అడిషనల్ డీటెయిల్స్ అవసరం ఉంటుంది, అదేంటంటే పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, యాన్యువల్ ఇన్కమ్ అండ్ అదర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే అవసరం ఉంటుంది। ఈ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర రెడీగా పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ మధ్యలో మీకు ఇక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోయినా మీరు ప్రాసెస్ స్టాప్ చేయాల్సి వస్తుంది। సో మీరు ప్రాసెస్ ఒకటే స్టెప్లో కంప్లీట్ కావాలంటే ఈ డీటెయిల్స్ అయితే అన్నీ రెడీ పెట్టుకొని మీరు ప్రాసెస్ స్టార్ట్ చేయండి। నేనైతే ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను, ఎలా అప్లై చేయాలో। ఫస్ట్ మనం మొబైల్లో ప్లేస్టోర్ని ఓపెన్ చేయాలి। ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో జీరోదా కైటైన్ టైప్ చేయాలి। వెంటనే మనకు స్టార్టింగ్లో ఇలా రెడ్ కలర్ సింబల్తోని కైట్ యాప్ అయితే కనిపిస్తుంది, దీనిని మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి। ఫస్ట్ ఇన్స్టాల్ అయిన తర్వాత యాప్ని ఓపెన్ చేయాలి। ఓపెన్ చేసిన వెంటనే మనకు యాప్లో ఇలా టూ ఆప్షన్స్ కనిపిస్తాయి, ఒకటి లాగిన్ టు కైట్ అని, ఇంకోటి ఓపెన్ ఏ న్యూ అకౌంట్ అని। మనకు లాగిన్ టు కైట్ అనేది ఏంటంటే ఆల్రెడీ మనకు డీమ్యాట్ అకౌంట్ ఉంటే లాగిన్ కావడానికి, మనం కొత్త డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఓపెన్ ఏ న్యూ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోవాలి। ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకు కంటిన్యూ సైన్ అప్ అని మన మొబైల్లో ఉన్న బ్రౌజర్స్ని చూపిస్తుంది, మనం ఒక బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకోవాలి। తర్వాత జీరోదా డీమ్యాట్ అకౌంట్ వెబ్ అప్లికేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది। జనరల్గా మనం మన అప్లికేషన్ని డైరెక్ట్గా ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు, అంటే డైరెక్ట్ క్రోమ్లో జీరోదా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అని టైప్ చేసినా కూడా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది। కాకపోతే తర్వాత కూడా కైట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది, అందుకే యాప్ ఇన్స్టాలేషన్ నుంచి చూపిస్తున్నాను అన్నమాట। మనం ఇక్కడ సైన్ అప్ నౌ కింద మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి। ఈ మొబైల్ నెంబర్ ఆధార్కి మరియు బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ అయి ఉండాలి। కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే మన మొబైల్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి। తర్వాత మనల్ని నేమ్ మరియు ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది, మనం మన పేరు మరియు ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి, అప్పుడు మన ఈమెయిల్కి కూడా ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి। ఇప్పుడు మనకు ఫస్ట్ స్టెప్ స్టార్ట్ అవుతుంది మన డీమ్యాట్ అకౌంట్ క్రియేషన్లో। ఇక్కడ ఏంటంటే మనం పాన్ కార్డ్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, మనం ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ మరియు పాన్ కార్డ్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి। తర్వాత సెకండ్ స్టెప్లో పే అకౌంట్ ఓపెనింగ్ ఫీ పేజ్ ఓపెన్ అవుతుంది, ఇక్కడ మనం అకౌంట్ ఓపెనింగ్ ఫీ 200 పే చేయాల్సి ఉంటుంది, అంటే ఈ అమౌంట్ ఎప్పుడూ ఒకేలానే ఉండదు, మారుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి 250 అవుతుంది, ఒక్కొక్కసారి 300 అవుతుంది। నేను నా పర్సనల్గా ఓపెన్ చేసుకునేటప్పుడు అయితే 300 ఉండే, ఇప్పుడు మా ఫ్రెండ్ కోసం ఓపెన్ చేస్తున్నా ఇప్పుడైతే 200 చూపిస్తుంది।
మనం కొంచెం కిందకి డ్రాగ్ చేస్తే మనకు పేమెంట్ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. యూపీఐ ఐడి ద్వారా పే చేస్తామా లేదంటే నెట్ బ్యాంకింగ్ కానీ వ్యాలెట్ కానీ కార్డు ద్వారా కానీ ఎలా పే చేస్తామో ఆ పేమెంట్ ఆప్షన్స్ చూపిస్తుంది. ఇక్కడ మీకు నచ్చిన పేమెంట్ మెథడ్ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కార్డ్ అండ్ నెట్ బ్యాంకింగ్ వ్యాలెట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం పే అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. అంటేనే మనకు పేమెంట్ విండో అయితే ఓపెన్ అవుతుంది. నేను ఫోన్పే వ్యాలెట్ సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ మీరు మీకు నచ్చిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. పేమెంట్ కంప్లీట్ అయినాక మనం మన ఆధార్ డీటెయిల్స్ని అయితే ఎంటర్ చేయాలి. అందుకోసం ఆధార్ డిజీలాకర్ని ఓపెన్ చేయాలి. అయితే మన మొబైల్ నెంబర్ అనేది ఆధార్కి లింక్ అయి ఉంటేనే మన డిజీలాకర్ ఓపెన్ అవుతుంది, లేదంటే ఓపెన్ కాదు. సో ఒకవేళ మీ మొబైల్ నెంబర్ ఆధార్కి లింక్ లేకపోతే కనుక ముందు ఆధార్ కార్డుతో మీ మొబైల్ నెంబర్ని లింక్ చేసుకోండి. తర్వాత ఈ డిమాట్ అకౌంట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి. ఇక్కడ కంటిన్యూ టు డిజీలాకర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్టునే ఒక న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మనం మన ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మనం ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇది వేరే పేజ్కి తీసుకెళ్తుంది. మన మొబైల్ కూడా ఒక ఓటీపీ వస్తుంది, అక్కడ మనం ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఒక న్యూ పేజ్ ఓపెన్ అయ్యి గెట్ యువర్ ఈ ఆధార్ డేటా అని ఉంటుంది. ఇక్కడ ఇక్కడ అలో మీద క్లిక్ చేయాలి. అలో మీద క్లిక్ చేసిన వెంటనే మన ఆధార్ డీటెయిల్స్ అనేది తీసుకుంటుంది అన్నట్టు. ఇక్కడ మనకి ఇక్కడ సక్సెస్ అని ఒక మెసేజ్ వస్తుంది, వీ హ్యావ్ అప్టెయిన్డ్ యువర్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ డిజీలాకర్ అని. ఇప్పుడు స్టెప్ 3లోకి ఎంటర్ అవుతాం. ఇక్కడ మన ప్రొఫైల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. అంటే మన ఫాదర్ ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్, మన మదర్ ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్, అలాగే మన యాన్యువల్ ఇన్కమ్, ఇంకా మిగతా డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక నేను ఆ డీటెయిల్స్ అయితే ఫిల్ చేస్తున్నా. ఇన్కమ్ వచ్చేసి 1 to 5 lakhs మధ్యలో పెడుతున్నా. మీరైతే మీ యాన్యువల్ ఇన్కమ్ ఏ రేంజ్లో ఉందో ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నాది 1 to 5 ఉంది కాబట్టి 1 to 5 మధ్యలో పెడుతున్నా. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, బిలో 1 lakh అని, 5 to 10 lakh అని, 10 to 25 lakh అని, ఇట్లా మీది ఏ రేంజ్లో ఉంటుందో ఆ రేంజ్ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఫండ్స్ అండ్ సెక్యూరిటీ సెటిల్మెంట్ ప్రిఫరెన్స్ అని ఉంది కదా, అది అలానే ఉండనివ్వండి. వన్స్ ఎవ్రీ క్యాలెండర్ క్వార్టర్ ఉంది కదా, అది అలానే ఉండనివ్వండి. కావాలంటే హాఫ్ ఇయర్లీ, 1 year అని చేంజ్ చేసుకోవచ్చు. అదేంటంటే మీరు మీ డిమాట్ అకౌంట్లో ఫండ్స్ యాడ్ చేసిన తర్వాత ఒక 3 నెలల వరకు ఎటువంటి ట్రేడ్ చేయలేదనుకోండి, అది ఆటోమేటిక్గా మన బ్యాంక్ అకౌంట్కి అయితే ఆ డబ్బుని ట్రాన్స్ఫర్ చేస్తుంది. దాని తర్వాత మనకి ఇక్కడ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అది మీ ఇష్టం. మీకు ఒకవేళ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో అది సెలెక్ట్ చేసుకోండి, లేదంటే న్యూ అని పెట్టండి సరిపోద్ది. తర్వాత అక్యుపేషన్ అడుగుతుంది, మన ప్రొఫెషన్ ఏంటిదని. ఇక్కడ మీరు మీ ప్రొఫెషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే అదర్స్ ఇస్తున్నా, ఎందుకంటే ఇది మా ఫ్రెండ్ కోసం ఓపెన్ చేస్తున్నాను చెప్పినా కదా, వాంది లిస్ట్లో లేదు. మీది కూడా ఈ లిస్ట్లో లేకపోతే అదర్స్ సెలెక్ట్ చేసుకోండి, ఉంటే కనుక ఆ ఉన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆర్ యూ ఏ పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్ అని అడుగుతుంది. మీరు కనుక పొలిటికల్ పర్సన్ అయితే ఎస్ పెట్టండి, లేదైతే నో పెట్టండి. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నేను ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ అప్డేట్ చేయడం మర్చిపోయినా, అందుకే ఎర్రర్ వచ్చింది, అప్డేట్ చేస్తున్నా. కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే మనల్ని నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. ఈ స్టెప్లో మనం మన బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లింక్ బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా, మన బ్యాంక్ డీటెయిల్స్ అంటే ఐఎఫ్ఎస్సి కోడ్, ఎంఐసిఆర్ కోడ్, మన బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఇవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మనం బ్యాంక్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఇచ్చినాక మన బ్యాంక్ అడ్రస్ అయితే ఇక్కడ ఆటోమేటిక్గా చూపిస్తుంది, అదొకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత మన కిందనే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద కూడా టిక్స్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. వెంటనే మనల్ని అయితే నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్తుంది. ఈ స్టెప్లో ఏంటంటే మనకు ఒక కోడ్ ఇస్తారు, ఆ కోడ్ని మనం ఇక్కడ మనకు ఇమేజ్లో చూపిస్తున్నట్టు కెమెరా కనబడేటట్టు పేపర్ మీద క్లియర్గా రాసుకొని మనం ఒక సెల్ఫీ ఫోటో అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మన కెమెరాను టర్న్ ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది, సైన్అప్ జీరోదా.com వాంట్స్ టు యూజ్ యువర్ కెమెరా అని. ఇక్కడ అలో మీద క్లిక్ చేయండి, అప్పుడే మన కెమెరా అయితే టర్న్ ఆన్ అయ్యిద్ది. ఇలా ఒక సెల్ఫీ ఇమేజ్ని క్యాప్చర్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనల్ని అయితే నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్తుంది. ఇక్కడ మనం డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే మన క్యాన్సల్ చెక్ కానీ, బ్యాంక్ స్టేట్మెంట్ కానీ, బ్యాంక్ పాస్బుక్ యొక్క ఫస్ట్ పేజ్ కానీ, మరియు మన పాన్ కార్డ్, ఇంకా మన సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం నేను వీడియో బిగినింగ్లో చెప్పినట్టు మీ బ్యాంక్ పాస్బుక్ యొక్క ఫస్ట్ పేజీని మరియు పాన్ కార్డ్ని ఫోటో తీసి పెట్టుకోండి. అలాగే
ఒక పేపర్ మీద సైన్ చేసి దాన్ని కూడా ఒక ఫోటో తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఆ ఫోటో తీసి పెట్టుకున్న ఇమేజెస్ అన్నీ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేయగానే మనల్ని అయితే మన గ్యాలరీకి తీసుకెళ్తుంది. మనం ఎక్కడ సేవ్ చేసుకున్నామో అవి అక్కడ నుంచి ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఒక్కొక్క డాక్యుమెంట్ అప్లోడ్ చేసి చూపిస్తున్నా, చూడండి. ఇలాగే మీరు కూడా అప్లోడ్ చేయండి. ఇక్కడ ఇన్కమ్ ప్రూఫ్ కూడా అడుగుతుంది, అదైతే ఆప్షనల్. మీరు అప్లోడ్ చేస్తే చేయొచ్చు, లేదంటే లేదు. కాకపోతే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం ఇన్కమ్ ప్రూఫ్ అనేది మ్యాండేటరీ. ఇక్కడ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మనం అయితే లాస్ట్ స్టెప్కి ఎంటర్ అవుతాం. ఇక్కడ ఈక్విటీ ఈసైన్ అని అడుగుతుంది. ఇక్కడ బ్లూ కలర్లో ఈసైన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈసైన్ మీద క్లిక్ చేయగానే మనకైతే ఎన్ఎస్డిఎల్ ఈసైన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఇలా సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మన మొబైల్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి. అలా మనం వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయగానే మనకు ఇన్స్ట్రక్షన్స్ అండ్ చెక్ లిస్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం కింద సైన్ నౌ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ సైన్ నౌ మీద క్లిక్ చేయగానే మళ్ళీ ఒకసారి ఎన్ఎస్డిఎల్ ఈసైన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మళ్ళీ ఇక్కడ కనబడుతున్న చెక్ బాక్స్లో టిక్ మార్క్ పెట్టి మన ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మళ్ళీ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మన మొబైల్కి అయితే మళ్ళీ ఒకసారి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి మరొకసారి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి. దీంతో మన జీరోదా ఆన్లైన్ డీమ్యాట్ అకౌంట్ ఓపెనింగ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే పూర్తవుతుంది. ఇక్కడ మనం ఈసైన్ డాక్యుమెంట్స్ అని కనబడుతుంది కదా బ్లూ కలర్లో, దాని మీద క్లిక్ చేసి మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ని మన అప్లికేషన్ ఫామ్ను అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని మన మెయిల్కి కానీ లేదంటే ఇంకా వేరే మన వాట్సాప్ ద్వారా వేరే నెంబర్ కానీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు ఫర్దర్ రిఫరెన్స్ కోసం. ఇక్కడ కింద కనబడుతున్న ఫినిష్ బటన్ మీద క్లిక్ చేయడంతో మన అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకైతే 1 or 2 డేస్లో మన మెయిల్కి మన లాగిన్ క్రెడెన్షియల్స్ అయితే మెయిల్ చేయడం జరుగుతుంది. నాకైతే 1 డేలోనే లాగిన్ డీటెయిల్స్ వచ్చినాయి. ఇప్పుడు ఎలా మనం పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇదిగో ఇలా మెయిల్కి అయితే మనకు యూజర్ ఐడి వస్తుంది. కిందనే కనబడుతున్న లాగిన్ నౌ మీద క్లిక్ చేస్తే మనకు వెబ్ బ్రౌజర్స్ అయితే ఓపెన్ అవుతాయి. మనం క్రోమ్ను సెలెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఒక న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది మన పాస్వర్డ్ జనరేట్ చేసుకోవడానికి. ఇక్కడ న్యూ పాస్వర్డ్ ఉంది కదా, ఇక్కడ మన న్యూ పాస్వర్డ్ని అయితే ఎంట్రీ చేసుకోవాలి. పాస్వర్డ్లో అయితే మినిమం 8 లెటర్స్ ఉండేటట్టు చూసుకోండి. ఒక నెంబరు, ఒక స్పెషల్ క్యారెక్టరు, అప్పర్ కేస్ లోయర్ కేస్ ఉండేటట్టు అయితే చూసుకోండి. ఒకసారి మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత అదే పాస్వర్డ్ని ఇక్కడ ఒకసారి రీఎంటర్ చేయాల్సి ఉంటుంది కన్ఫర్మేషన్ కోసం. మన పాస్వర్డ్ని ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనం మరొకసారి ఇంకొక పిన్ అయితే జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 0 అనేది 2-ఫ్యాక్టర్ పిన్ అయితే ప్రొవైడ్ చేసింది సెక్యూరిటీ కోసం. ఒక 6-డిజిట్ పిన్ అయితే మనం జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా కింద ఎలాగో చూపిస్తాను. ఇక్కడ మనకు కింద న్యూ పిన్ అని కనబడుతుందా, అందులో మనం 6-డిజిట్ పిన్ అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది మనకు నచ్చినది ఓన్లీ నెంబర్స్ని. తర్వాత ఒకసారి రీఎంటర్ చేయాల్సి ఉంటుంది కన్ఫర్మేషన్ కోసం. ఈ పిన్ని పాస్వర్డ్ని రెండింటిని గుర్తుంచుకోవాలి. ఒకసారి మన పిన్ కూడా జనరేట్ అయిందని ఇక మనం లాగిన్ అవ్వచ్చు. మన పాస్వర్డ్ మన పిన్ ఉపయోగించి మనం అయితే కైట్ యాప్లోకి లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ నేను లాగిన్ అయ్యి చూపిస్తున్నా, చూడండి. కైట్ అప్లికేషన్ అయితే ఇలా ఉంటుంది. ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకు. ఇందులో అయితే షేర్స్ ఎలా కొనాలో ఎలా అమ్మాలో అయితే చాలా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. వాటికోసం నేను మరొక వీడియో చేస్తాను. ఈ యాప్ను యూజ్ చేసి మనం షేర్లు ఎలా కొనుక్కోవాలి, ఎలా అమ్ముకోవాలి, ఇందులోకి మన డబ్బులు ఎలా యాడ్ చేసుకోవాలి, మనం ఇందులో నుంచి డబ్బులు ఎలా విత్డ్రా చేసుకోవాలి అనేది కంప్లీట్ ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది కదా. సో నేనైతే మరొక వీడియో ద్వారా ఈ ఆప్షన్స్ అన్ని మీకు ఎట్లా యూజ్ చేసుకోవాలో చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఆన్లైన్ లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడంలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను వాటికి ఆన్సర్ చేస్తాను. నేనైతే మరొక ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.